హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నా మంచి మంచి రెసిపీస్ యొక్క వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం 1 కప్ బాదం, 1 కప్ తెల్ల నువ్వులు, 1 కప్ పల్లీలు అండ్ 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి, అన్ని ఈక్వల్ క్వాంటిటీలో. నెక్స్ట్ మనం 1 కప్ బెల్లం తీసుకోవాలి. నెక్స్ట్ మనం మెల్ట్ చేసుకున్న నెయ్యి 1/2 కప్ తీసుకోవాలి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన కడాయి పెట్టి, ఇప్పుడు అందులో మనం 1 కప్ బాదం తీసుకున్నాం కదా, ఆ బాదం కడాయిలో వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాదం కాలకుండా చూసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మెల్లిగా ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బాదం. ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టి అందులో మనం పల్లీలు వేసుకొని, ఈ పల్లీలు కూడా సేమ్ మనం బాదం ఎలా డ్రై రోస్ట్ చేసుకున్నామో అలానే డ్రై రోస్ట్ చేసుకొని ఇలా కాలకుండా దోరగా వేయించుకొని మనం బాదం వేసిన బౌల్లోనే పల్లీలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అదే కడాయిలోనే మనం ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. వీటిని తెలుగులో అవిసె గింజలు అంటాం. ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనం రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్లేము. ఇప్పుడు ఇలా చిటపటలాడిన తర్వాత వీటిని కూడా మనం అదే బౌల్లో తీసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం అదే కడాయి పెట్టి, ఇప్పుడు అందులో తెల్ల నువ్వులు తీసుకున్నాం కదా 1 కప్, ఆ తెల్ల నువ్వులు అందులో వేసుకోవాలి. నువ్వులు త్వరగా కాలిపోతాయి కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని వీటిని కూడా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, కాలకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇది చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం వీటిని కూడా అదే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, ఇవన్నీ మనం ఒకే బౌల్లో వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కింద నుంచి పైకి వీటిని అంతా మనం అలానే ఉంచాలి, కొంచెంసేపు చల్లార్చుకోవాలి పక్కన పెట్టుకొని. నెక్స్ట్ మనం ఒక సాస్ పాన్ లాంటిది తీసుకొని అందులో మనం తీసుకున్న బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంలో 1 కప్ బెల్లంలో 1/2 కప్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి, ఆన్ చేసుకొని. ఇప్పుడు ఈ బెల్లం అంతా మెల్ట్ అవ్వాలి. చూడండి, ఇలా మెల్ట్ అవుతుంది కదా, ఇలా మెల్ట్ అయ్యి చూడండి ఇది సిరప్ లాగా, ఇలా సిరప్ లాగా ప్రిపేర్ అవ్వాలి. మనం దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ సిరప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, బెల్లం సిరప్ లాగా. చూడండి, ఇది ప్రిపేర్ అవుతుంది కదా, ఈ కన్సిస్టెన్సీలో రావాలి సిరప్ అనేది. మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లార్చుకుంటే కొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిపోయాయి. జార్లో వేసుకొని, మిక్సీ జార్లో మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం పౌడర్ లాగా. ఇప్పుడు నేను పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, నేను చాలా ఫైన్గా కాకుండా కొంచెం లావుగానే పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడర్ ఇప్పుడు మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి జార్లో నుంచి. ఇది జార్లో నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఇందులో మనం మెల్ట్ చేసి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి మనం ఆ పౌడర్లో వేసుకోవాలి. ఆ 1/2 కప్ నెయ్యి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మనం, చూడండి నేను మొత్తం 1/2 కప్ మొత్తం వేసేసాను నెయ్యి అందులోనే. ఇప్పుడు మనం ఈ నెయ్యి అంతా ఈ పౌడర్లో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. ఈ పౌడర్ అంతా ఇలా ఉండలు కట్టకుండా బాగా పౌడర్ మిక్స్ చేసేసాను. చూడండి, ఇప్పుడు ఇది మనం ఇలా చేసినప్పుడు ఇలా ఉండలాగా రావాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు. కావాలంటే మీరు ఎక్స్ట్రా నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇలా రాకపోతే.
నెక్స్ట్ మనం ఇందులోనే ఇప్పుడు సిరప్ ప్రిపేర్ చేసి చల్లార్చుకున్నాం కదా, అదే సిరప్ మనం ఇలా వడగట్టుకుంటూ వేసుకోవాలి. ఏమైనా డస్ట్ ఉంటే అందులో పడకుండా నేను దీన్ని ఇలాగా వడగట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఈ సిరప్ అంతా చూడండి మిక్స్ అయింది. ఇప్పుడు నేను చేతికి నెయ్యి రాసుకొని ఇలా కొంచెం కొంచెం మనకు ఎంత ఏ సైజ్ లడ్డు కావాలో అంత తీసుకొని మనం లడ్డూలాగా చేసుకొని పెట్టుకోవాలి ప్లేట్లో. చూడండి, ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు రెడీ అయ్యింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చేసి చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇంకా మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.